हाय फ्रेंड्स, ఈ రోజు మనము బోడ కాకరకాయలతో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. మీరు కూడా ఇదే విధంగా చేయండి. ఎంతో రుచికరమైన బోడ కాకరకాయ కూర తయారవుతుంది. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిటికెడు ఆవాలు వేసుకోండి. ఒక ఉల్లిగడ్డ తరిగి వేసుకోండి. రెండు పచ్చిమిర్చి ముక్కలు తరిగి వేసుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా తరిమిన కొత్తిమీరను వేసి కలుపుకోండి. ఇప్పుడు కట్ చేసిన బోడ కాకరకాయ ముక్కలను వేసుకోండి. వీటన్నిటిని కలిపి ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. ఇప్పుడు చిటికెడు పసుపు రుచికి సరిపడంత ఉప్పు వేసి కలుపుకోండి. కాసేపు ఉడికిన తర్వాత అల్లం వేసి కలుపుకోండి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోండి. వీటిని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసి కొద్దిగా ధనియాల పౌడర్ చల్లుకొని 2-3 నిమిషాల పాటు ఉడికించండి. ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేసి ఒక బౌల్ లోకి తీసుకోండి. ఎంతో రుచికరమైన బోడ కాకరకాయ కూర రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.